ప్రజా ప్రతినిధులపై కేసులను త్వరగా తేల్చాలని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నిర్దేశించారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఇక నకిలీ డాక్యుమెంట్ల కేసులతో పాటు నేను పెట్టిన కేసుల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకోలేడని త్వరలోనే మంత్రి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. అయితే ప్రజా ప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో డజన్కు పైగా జగన్ రెడ్డివైతే అరడజన్కు పైగా కాకానివే అవ్వడం గొప్ప విషయమని సెటైర్లు వేశారు. ఆ కేసులన్నీ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండడంతో ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. నిన్ననే ప్రజాప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. దాంట్లో ఏపీలో ప్రజాప్రతినిధులపై 146 కేసులు, అందులో 5 ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న కేసులు 50. ఆ 50లో ముఖ్యమంత్రి గారి మీద మోర్ దెన్ ఎ డజన్, వ్యవసాయ శాఖ మంత్రి మీద మోర్ దెన్ హాఫ్ డజన్, ఒక అర డజన్ పైగా వ్యవసాయ శాఖ మంత్రి మీద కేసులు ఉన్నాయి, డజన్కి పైగా ముఖ్యమంత్రి మీద ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి తీవ్రమైన కేసులుంటే గతంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం బెంచ్ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ఎవరైనా ప్రధానమంత్రి అయినా ఒక్క సంవత్సరంలో ఆ కేసులు తీర్పు వెలువడాలా, ఒక్క సంవత్సరం లోపల తీర్పు వెలువడాలి. అది జరగలేదు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తండ్రి ముఖ్యమంత్రికి ఉంటే క్విట్ ప్రోకో పరిచయం చేసి భారీగా దోపిడీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈరోజు రాష్ట్రాన్నే దోచుకునే పరిస్థితి వచ్చింది. అట్లే ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కల్తీ మద్యం కేసులు ఇవన్నీ మీరు చూసారంటే మ్యానుఫ్యాక్చరింగ్ ట్రాన్స్పోర్టింగ్ పొజిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పూరియస్ లిక్కర్ విత్ ఫేక్ లేబుల్స్ హోలోగ్రామ్స్ అండ్ సీల్స్ రిజెంబ్లింగ్ ద ఒరిజినల్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ సప్లై టు ద సేమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ అదర్ ప్లేసెస్ 1, 2, 3 ఎన్ని కేసులు ఆయన అఫిడవిట్ ఇది, గోవర్ధన్ రెడ్డి అఫిడవిట్ ఇది. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఇంకో కేసు రావెళ్ళ అనిత కుమారి, ఆమె నెల్లూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చింది, ఆయన ఈయన ఆమె ఆస్తి ట్రెస్పాస్ చేసినట్టుగా. ఇంకో కేసు నకిలీ పత్రాలు, చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలతో ఇతర దేశాల్లో 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇవన్నీ ఆయన అఫిడవిట్లో. నకిలీ మద్యం 10 సంవత్సరాలు అయిపోయింది, నకిలీ పత్రాలు 8 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మీద ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 1 సంవత్సరంలో అయిపోయి ఉంటే ఆయన జైలుకి పోయినవాడు. అది కాలేదు కాబట్టి ఇప్పుడు మంత్రి అన్నాడు. ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడు, నేను 31 కేసుల్లో ఉంటే ఒకవేళ గోవర్ధన్ రెడ్డి ఉంటే ఒక 7, 8, 8 కేసుల్లో ఉన్నాడు, లిక్కర్ కేసులు 4, నేను పెట్టిన కేసులు 3, ఆ ఎంక్రోచ్మెంట్ వాళ్ళు పెట్టిన కేసులు ఇవన్నీ ఉన్నాడు, నాకంటే తక్కువే కదా, అందుకని ఆయన మంత్రిగా ఉండాలని చెప్పి నన్ను ఎంచుకున్నాడు. ఈరోజు ఏమైంది, గోవర్ధన్ రెడ్డి భారీగా దోచుకునే పరిస్థితి వచ్చేసింది. శాఖలో, నియోజకవర్గంలో, క్వార్జీలో, మట్టిలో, ఎర్రమట్టిలో, ఆడ థర్మల్ స్టేషన్లో ఉండే బూడిదలో, అంటే ఏందని లైసెన్స్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి, మీరు హోల్సేలు మంత్రులు రిటైలు. అందుకని నేనేమంటానంటే ఒక్కటే చెప్తుండా గోవర్ధన్ రెడ్డికి, నువ్వు 1,000 కోట్లు సంపాదించేసావు, ఎవరిని ఏం మేనేజ్ చేయగలవో నాకు తెలియదు, కానీ ఏ కేసులో
నా కేసులో నుంచి మాత్రం నువ్వు జైలుకి పోక తప్పదు. ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం త్వరితగతిన ప్రజాప్రతినిధుల కేసులు తీర్పు వెలువడాలని చెప్పింది. కాబట్టి నేను పెట్టిన నా మీద ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తుల కేసులో క్రిమినల్ కేస్, క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ దీంట్లో మాత్రం తప్పించుకోలేవు. విత్ ఎవిడెన్స్ నేను కోర్టులో పెట్టా. తొందరగా వ్యవసాయ శాఖ మంత్రి జైలుకి పోయేదానికి సిద్ధం కావాలా? కొరవ కేసులో న్యాయం జరిగితే డెఫినెట్గా వాటిల్లో కూడా ఆయనకి లైఫ్ టైం, అంటే ఇన్ని కేసుల్లో ఏ కేసులో ఎన్ని సంవత్సరాలు పడద్దో కానీ బయట రాలేనటువంటి తప్పులు చేసిన వ్యక్తి కాకానికి వద్దనటి. అది న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇకపోతే ఈరోజు అసైన్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ల్యాండ్ అసైన్మెంట్ ఎవరైనా పేదవాళ్ళు సాగు చేసుకుంటుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళని అర్హులైన వాళ్ళని విచారించి బిలో పావర్టీ లైన్ ఆ ఊర్లో ఉండాలా, న్యాయంగా ఉండాలా. అట్లే ఎవరి దగ్గరైనా కొంటే ఒక పేదవాడు అసైన్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇంకోరికి అమ్మినారు లేకపోతే ఆయన సాగు చేసుకుంటున్నాడంటే అతనికి నోటీస్ ఇచ్చి అది కూడా ఇతను బిలో పావర్టీ లైన్ ఉండాలా, స్థానికుడై ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, నోటీస్ ఇచ్చి చేయాల. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా అసైన్మెంట్ కమిటీలో పెట్టి 4313 ఎకరాలు కనీసం గ్రామాల్లో సభలు పెట్టలే. ఒక గ్రామంలో 200 ఎకరాలు పెట్టాడు గోదనెడ్డి సర్వేపల్లిలో, గ్రామ సభ పెట్టరా? ఒక 200 మంది రైతుల ఇష్యూ న్యాయమా కాదానని నోటీసులు ఇరా? ఈరోజు 4313 ఎకరాలు 4017 మంది రైతుల పేరుతో ఒక్క సర్వేపల్లిలో 3379 ఎకరాలు, 3379 ఎకరాలు సర్వేపల్లి. మిగతా 5 నియోజకవర్గాలు కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, వెంకటగిరి కలిపి 933 ఎకరాలు. 5 నియోజకవర్గాలు 933 ఎకరాలు. రెడ్డిగారి నియోజకవర్గం 3379 ఎకరాల 66 సెంట్లు. నేనేమంటానంటే అయ్యా కాకానికి వద్దనండి, నీ బాధితులు ఒక 5 మంది జైలుకి పోయినారు ఈ భూముల కుంభకోణంలో పొదలకూరులో, నీ బాధితురాలు నీ వల్ల స్వాతిముత్యం 2.5 సంవత్సరం సస్పెండ్ అయ్యి తహసీల్దార్ ఇంట్లో ఉంది, నీ వల్ల డిఎఫ్ఓ మంగమ్మ ఇద్దరు పనిష్మెంట్ ఎదుర్కొంటున్నారు, 2 లక్షల రూపాయలు జుల్మానా వేశారు, మళ్ళీ బెంచ్కి పోయి స్టే తెచ్చుకొని ఉన్నారు, అది కూడా వస్తుంది. ఇంకొక ఎంఆర్ఓ సస్పెండ్ కాబోతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఈరోజు పొదలకూరులో సిఐఎస్ఐ సెలవు పెట్టేసి వెళ్ళిపోయినారు ఇద్దరు. నీకు దండం స్వామి, మాకు బిడ్డలు ఉన్నారు, నువ్వు చెప్పిన తప్పుడు కేసులు పెట్టలేనని సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా సెలవు పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఈరోజు అసలు నువ్వు ఇప్పుడు సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గ కేంద్రంలో ప్రతి మంగళవారం రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్, ఎలక్టోరల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆడకొచ్చి మీటింగ్లు పెడుతున్నాడు. నియోజకవర్గ కేంద్రంలో ఒక డిప్యూటీ జూనియర్ మోస్ట్ డిప్యూటీ తహసీల్దార్ బ్యాక్గ్రౌండ్ అలిగేషన్స్ ఆర్ఐగా ఆయన మీద కేసులు ఉన్నాయి. అల్లూరులో ఆర్ఐగా డిప్యూటీ తహసీల్దార్ జూనియర్ మోస్ట్ తీసుకొచ్చి నియోజకవర్గ కేంద్రంలో తహసీల్దార్ లేకుండా చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే పెడుతున్నాడు. చెరువులు, వంకలు, వాగులు ఏం చేయబోతున్నారు మీరు అంటే అసలు కలెక్టర్ ఏం చేస్తున్నాడు, జాయింట్ కలెక్టర్ ఏం చేస్తున్నాడు, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఏం చేస్తున్నారు, రెవెన్యూ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, లైసెన్స్ ఇచ్చేశారా? ఈ 3379 ఎకరాల్లో ఒక్క ఎకరా 10 ఎకరాలు అర్హులైన తెలుగుదేశం వాళ్ళైనా వైసీపీ కాకపోయినా అర్హులు కాబట్టి ఇచ్చామని చెప్పమానండి. మేము సిజేఎఫ్ఎస్ ల్యాండ్ 70,000 ఎకరాలు డికేటీ ఇచ్చాం, ఒక్క అలిగేషన్ రాలా? 2018లో ఒక్క సర్వేపల్లిలో దాదాపు 7,000 ఎకరాలు ఇచ్చాం, ఒక్క అలిగేషన్ రాలా? 1500 ఎకరాలు మేము 2018లో అసైన్మెంట్ కమిటీలో అప్రూవ్ చేస్తే సర్వేపల్లిలో ఆయన హాజరు కాలేదంట మీటింగ్కి. నువ్వు హాజరు కాబడలే, కోరమంటే చాలు క్యాన్సిల్ చేయించుకొని వచ్చావు 1500 ఎకరాలు.
ఇప్పుడు 3379 ఎకరాలు పెడుతున్నాం. దీంట్లో నేనేమంటానంటే కరెక్ట్గా అర్హులైన వాళ్ళు ఎవరు బాధితులు కాదు, వాళ్ళకి అన్యాయం జరగలేదు, న్యాయం జరిగింది. ఇది గవర్నమెంట్ ల్యాండ్, చెరువులు కాదు, వంకలు కాదు, వాగులు కాదు అని గానంటే నీకు అభిషేకం చేస్తాం. కానీ నీకు అటువంటి అలవాటు లేదే. నీకు దోచుకోవడం తప్ప, దోచుకోవడం దాచుకోవడం తప్ప బహిరంగంగా సీతమ్మ అది ట్రస్ట్ది, మీరేం అమ్ముకుంటున్నారు, ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు వెంకటాచలంలో, అటువంటి ఎన్ని చెరువులు లేపేశారు. ఈరోజు లోకాయుక్త విచారణకు వచ్చింది సర్వేపల్లి చెరువు. కానీ మేమేమంటామంటే ఒరిజినల్ అసైనిస్ నోటీస్ ఇచ్చి నువ్వు అమ్మేవా, వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారా, అవన్నీ తెలుసుకొని న్యాయం చేయండి అని అంటున్నా జిల్లా కలెక్టర్ గారికి. మాకు మీరు ఇస్తే మేము 70,000 ఎకరాలు ఇచ్చాము, ఒక పద్ధతి ప్రకారం ఇచ్చాము, స్పెషల్ క్యాంప్స్ పెట్టాం, రెవెన్యూ క్యాంప్స్ పెట్టి అభిప్రాయాలు తీసుకొని అబ్జెక్షన్స్ ఉంటే తీసుకొని చేశాం, స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఈరోజు అసలు ఏం జరుగుతుంది, ఎవరికి సమాచార చట్టం కింద నేను కలెక్టర్కి పెడితే, జాయింట్ కలెక్టర్కి పెడితే అసైన్మెంట్ కమిటీలో చేసిన తీర్మానాలు పంపించమంటే ఏ మీ సొంత ప్రాపర్టీస్ అడిగామా? ఆర్టీఐ యాక్ట్ కూడా విలువ లేదా నెల్లూరు జిల్లాలో? ఆర్టీఐ యాక్ట్కి దురదృష్టకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అన్ఫార్చునేట్, చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చొని ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. దీంట్లో వదిలిపెట్టే ప్రసక్తి ఎలా? నేను ఒకటే చెప్తుండా, అయ్యా న్యాయంగా మీరు సర్వీస్ చేయండి పేదోళ్ళ కోసం, పేద రైతుల కోసం, ప్రజల కోసం. రెవెన్యూ వాళ్ళకి చెప్తుండా, మీరు కన్నా వీళ్ళు మంత్రులు చెప్పినట్టు అక్రమాలు చేస్తే, అవినీతి కోసం పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తే లే. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది అధికారులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారో, ఆ పరిస్థితి తెచ్చుకోబోకండి అంటున్నారు. నేను జిల్లా కలెక్టర్కి ఒకటే చెప్తున్నా, జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వెంటనే ఈ 4,000 ఎకరాలు అసలు ఏందయ్యా, కందుకూరు లాంటి పెద్ద విస్తీర్ణం ఉండే కాన్స్టిట్యున్సీలో 19 ఎకరాలా? సర్వేపల్లి లాంటి డెల్టా ఏరియాలో 3379 ఎకరాలా? నాకు అర్థం కావట్లే. సర్వేపల్లి డెల్టా, కోవూరు డెల్టా, కోవూరు 107 ఎకరాలా? 100 ఎకరాలు? ఏం వాళ్ళందరూ చేతకనుడా? అంటే నీకున్న మేధో ఇది వాళ్ళకి లేదు, కొరవాడ ఎమ్మెల్యేలకు లేదా? మీ నీతో పోటీ పడలేకుండారా మిగతా వాళ్ళు? నాకు అర్థం కావటంలే. కానీ దీని మీద జిల్లా కలెక్టర్కి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తుండా, దయచేసి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి తెచ్చుకోబాకండి, దయచేసి తెచ్చుకోబాకండి. మీకు ఏ మాత్రం గట్స్ ఉంటే జిల్లా కలెక్టర్కైనా మంత్రికైనా 3379 ఎకరాల వివరాలు బయట పెట్టండి, కలెక్టరేట్లో బోర్డుల మీద పెట్టండి. మా కాగితాలు ఇచ్చేదానికి మీద డబ్బులు లేకపోతే మేము ఫోటోలు తీసుకొని ఊర్లకు పంపిస్తాం. న్యాయమా అన్యాయమా విచారించమంటాం. న్యాయంగా ఉంటే సంతోషపడతాం, అన్యాయంగా పేదవాళ్ళ నోట్లు కొడితే బెదిరించి తీసుకుంటే ఒక్కనే ప్రసక్తిలే. కింద ఇడంపల్లి వాళ్ళు వచ్చిండారు, 20 అంకణాలు వాళ్ళ పట్టాలు మొత్తం ఉన్నాయి. 17 రోజులు జైల్లో ఉండి చిప్పుడే వచ్చాడు ఆ పిల్లోడు. వాడు వచ్చి దాడి చేసి వాడి మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. మరీ చెలరేగిపోతున్నారు పోలీసులు, చెలరేగిపోతున్నారు. మిమ్మల్ని ఆ కాకి చొక్క, దుర్మార్గుల గురించే చెప్తున్నాను నేను, మిమ్మల్ని ఆ కాకి చొక్క ఆ బిడ్డలు కాపాడలేవు, ఎల్లకాలం కాపాడలేవు. పోతున్నట్టే నిన్ను కాపాడుతా అంటే కాపాడలేడు. ఈరోజు ఏమైపోయింది, నీ పొదలకూరు మండలంలో సీఏ ఎందుకు సెలవు పెట్టి సెలిపినాడా? ఎస్ఐ ఎందుకు పెట్టి సెలవు పెట్టి సెలిపినాడు? ఎంఆర్ఓలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్ఓకి దిక్కు లేదు. జూనియర్ మోస్ట్ డిప్యూటీ తహసీల్దార్, అది కూడా వెరీ బ్యాడ్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ పెట్టమంటే ఆడు పెడతా అంట. అది సంతకం. ఆయన సొంత ఆరేగుంటేనే
సతీమణికి ఆస్తులు రాశాయండి, గవర్నమెంట్ ఆస్తులు. ఇది కరెక్ట్ కాదయ్యా, నాయన ఆనెస్ట్గా బతకండి అయ్యా, ప్రజలకు సేవ చేయండి, అన్యాయాలు మాత్రం చేస్తే ఊరుకోండి.